ఈరోజు మనము ఫస్ట్ ఉమేదా గార్డెన్ కి మరి జోధ్పూర్ మ్యూజియం మండోరా ఫోర్ట్ మండోరా గార్డెన్ కి వెళ్దాము. దాని తర్వాత మెహ్రాన్ ఫోర్ట్ కి వెళ్దాం. హాయ్ ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మిడ్ డే 12:30 పతాన్ టౌన్లో ట్రైన్ ఎక్కినాము. ఇప్పుడు టైం మార్నింగ్ 8:00 అవుతుంది. జోధ్పూర్ రీచ్ అయినాము. ఇంకా జోధ్పూర్ సిటీ అంతా తిరిగేద్దాం ఈరోజు. స్పెషల్ బ్రేక్ఫాస్ట్ పోహా. జోధ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి ఉమేదా గార్డెన్ 1.5 కిలోమీటర్ ఉంది అంతే. సో మేము నడుచుకొని వచ్చేసినాము. గార్డెన్ ఉంది చుట్టూ. సో పార్క్ అట్లంతా రిలాక్సేషన్కి అట్లంతా మంచిగా ఉంది. మిడిల్లోనే జోధ్పూర్ మ్యూజియం ఉంది. అంటే జోధ్పూర్ మ్యూజియంని జోధ్పూర్ గవర్నమెంట్ మ్యూజియం అంటారు, జోధ్పూర్ మ్యూజియం అంటారు, సర్దార్ గవర్నమెంట్ మ్యూజియం కూడా అంటారు. కమ్ లెట్స్ గో టు ఇన్సైడ్. ఈ మ్యూజియం లోపల స్టోన్ స్క్రిప్చర్స్ చాలా ఉన్నాయి, పెయింటింగ్స్ ఉన్నాయి. యుద్ధంలో వాడిండే కత్తులు అట్లా అవన్నీ ఉన్నాయి, గన్స్ ఉన్నాయి. సో ఆపోజిట్ లో స్మాల్ హోటల్ ఉంది రోడ్డు అవతల, అక్కడికి వెళ్ళి తినేసి మరి వెళ్తాం. నెక్స్ట్ ఇప్పుడు మనము మండోర్ గార్డెన్ కి వెళ్తున్నాము. ఇది జోధ్పూర్ టౌన్ నుంచి 9-10 కిలోమీటర్స్ అలా ఉంటుంది, డిస్టెన్స్ లో ఉంది. అంటే జోధ్పూర్ టౌన్ నుంచి బయటకు వచ్చేసే ఈ మండోర్ గార్డెన్ మండోర్ టౌన్ లో ఉంది. మండోర్ గార్డెన్ లోపలికి వెళ్ళేదానికి 20 రూపీస్ టికెట్ ఈచ్ పర్సన్ కి. ముందు ఈ ప్లేస్ ని మాండవ్యపురం అని పిలిచేవారంట. ఈ ప్లేస్ దగ్గరలోనే రావణాసన్ వైఫ్ పుట్టిండేది. సో రావణాసన్ కి మండోదరికి మ్యారేజ్ జరిగిన కూడా తర్వాత ఇక్కడేనంట. ఆ తర్వాత ఈ ప్లేస్ కి మండోర్ అని పేరు పెట్టారు. ఇక్కడ రావణాసన్ కి టెంపుల్ కూడా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ 33 crores ఆఫ్ గాడ్ స్క్రప్చర్స్ ఉన్నాయి, పెయింటింగ్స్ ఉన్నాయి. ఇవన్నీ టెంపుల్స్ కాదు, కొన్ని రాజు స్మారక చిహ్నాలు ఉన్నాయి. అప్పట్లో మార్వార్ డైనాసిటీ ఉంది కదా, వాళ్ళు రూల్ చేసిన కింగ్స్ ఉంటారు, వాళ్ళ స్మారక చిహ్నాలన్నీ ఇక్కడంతా ఉన్నాయి. ఇవన్నీ స్మారక చిహ్నాలే, పెద్ద పెద్ద టెంపుల్స్ అక్కడ కనపడేవంతా. ఇక్కడ ఎటు చూసినా బ్యూటిఫుల్ స్క్రప్చర్స్ అన్నీ ఉన్నాయి చూడండి, సూపర్గా ఉన్నాయి. ఇవన్నీ చిహ్నాలు, స్మారక చిహ్నాలు, ఇంకా ఆ సైడ్ అంతా చాలా ఉన్నాయంట. ఎటు చూసినా రాజస్థాన్ స్టైల్ స్ట్రక్చర్ మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా మనకు తెలుస్తుంది. Thank you.
మరి అక్కడి నుంచి మెహ్రాన్ ఫోర్ట్కి వెళ్తున్నాము. జోధ్పూర్లోనే ఉంది ఈ ఫోర్ట్. ఈ జోధ్పూర్లో ఫోర్ట్ కట్టే వరకు మర్వారా డైనెస్టీ వాళ్ళు మండోర్ టౌన్ని క్యాపిటల్గా చేసుకుని రూల్ చేసినారు. తర్వాత ఇక్కడ జోధ్పూర్ ఫోర్ట్కి షిఫ్ట్ అయినారు. టైం 5 అవుతుంది, ఆటోలో వెళ్తున్నాం. ఇంకా క్లోజింగ్ టైం అవుతుంది, సో అలో చేయమన్నారు ఆటో అతనేమో. బట్ ట్రై చేద్దామని వెళ్తున్నాము. రిక్వెస్ట్ చేసాము తొందరగానే రిటర్న్ వచ్చేస్తామని, బట్ అలో చేయలేదు. చాలా లేట్ అయిపోయిందని, ఇంకా మినిమం అంటే 2-3 అవర్స్ కావాలంట ఈ ఫోర్ట్ అంతా మనం విజిట్ చేయాలంటే పర్ఫెక్ట్గా. బట్ బ్యాడ్ లక్, క్లోజ్ చేసేసినారు. ఇంకా నైట్ వ్యూ మాత్రం బాగుంటుంది, అది మాత్రం నైట్ వ్యూ చూసుకొని రిటర్న్ వెళ్ళిపోతాం. 1459లో రాథోర్ డైనెస్టీకి చెందిన రావో జోధా ఈ ఫోర్ట్ని కట్టించినాడు. ఎనిమిస్ నుంచి మెయిన్ సేఫ్టీగా ఉండాలా అనే ఉద్దేశంతో ఇంత హైట్లో కట్టించినాడు, బాగా సేఫ్గా స్టాండర్డ్గా ఉండాలని. మండోర్ ఫోర్ట్ నుంచి ఈ ఫోర్ట్, ఈ జోధ్పూర్ ఫోర్ట్కి షిఫ్ట్ అయ్యేది కూడా ఆ రీజన్ వల్లే వాళ్ళు. సో సేఫ్టీ కోసమే మెయిన్ కట్టించిండేది ఈ ఫోర్ట్ని. See the night view. Bye bye Jodhpur. మరి సిటీలోకి రిటర్న్ వచ్చినాము. ఇది సర్దార్ మార్కెట్ అండ్ ఓల్డ్ సిటీ మార్కెట్ కూడా. ఇది ఘంటాఘర్, మనకి టైం ఇండికేషన్ ఉంటుంది. చుట్టూ మార్కెట్ ఉంది చూడండి, సూపర్గా ఉంది. బట్ ఇది క్లోజింగ్ టైం అయిపోయింది, మనం వచ్చేకి క్లోజ్ అయిపోయింది. ఇంకా మామూలు ఇంకా 4 o'clock, 5 o'clock, 6 o'clock అని అంటే ఇంకా సూపర్గా ఉంటానేమో. రిటర్న్ టు జోధ్పూర్ రైల్వే స్టేషన్. 9:30కి మాకు ట్రైన్ ఉంది గోయింగ్ టు జైసల్మేర్ టౌన్. జైసల్మేర్లో 1-day tour, దాని తర్వాత టార్ డిజర్ట్కి వెళ్తాం. రిసార్ట్లో మాట్లాడేసినాం, బుక్ చేసేసినాము, సూపర్గా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ and share with your friends and family members. Barmer, Dwaya, Bhagat ki Kothi.